ఆంధ్రప్రదేశ్ రోజు రాజకీయాలు రోజు రోజుకి చాలా హాట్ హాట్గా మారుతున్నాయి వైసీపీలోకి కొత్తగా వస్తున్న సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ రాకతో మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది అదే నేపథ్యంలో వైసీపీ ముఖ చిత్రం కూడా మారిపోబోయే అవకాశం ఉంది అనేది అంటే రెండు మారిపోతాయి కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఒకటి కళ తప్పుతోంది ఒకటి కళ పెరుగుతోంది అనేది అయితే ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా రూపురేఖలు మొత్తం మారిపోబోతున్నాయి ప్రకాశం జిల్లాలో ఒక గట్టి దెబ్బ తగలిపోతుంది తెలుగుదేశం పార్టీకి అనేది ఈ పార్టీ చేరికల ద్వారా బయటపడుతున్న అంశం నిన్న తాజాగా మొన్న సిద్ధారాఘవరావు గారు వచ్చారు ఆయన కుమారుడు సుధీర్ని కూడా తీసుకొచ్చి జగన్ గారి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది అయితే ఎప్పటి నుంచో ప్రకాశం జిల్లాలో ఆయన ఒక సీనియర్ నేతగా తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్గా కొనసాగారు మొదటి నుంచి కూడా ఇటువంటి నేపథ్యంలో ఆయన ఎప్పుడైతే సిద్ధారాఘవరావు గారు వైసీపీ ప్రకాశం జిల్లాలో మరింత బలపడుతుంది ఆయన రాకతో అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధ రాఘవరావు గారు అప్పుడు చంద్రబాబు గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీనిచ్చి ఓటం పాలవడం జరిగింది ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హవ బలంగా ఉన్న నేపథ్యంలో సిద్ధారాగవరావు గారు ఇప్పుడు ఆయన పార్టీలో చేరారు ఇది అందరికీ తెలిసిన విషయం అంటే ప్రకాశం జిల్లాలో కర్ణంబలరామ్ గారి సపోర్ట్ కూడా ఆల్మోస్ట్ వైసీపీకే ఉంది ప్రకాశం జిల్లా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు సిద్ధారావు రాఘవరావు గారి సపోర్ట్ ఇప్పుడు వైసీపీకి వచ్చేసింది ఆమంజ్ కృష్ణమోహన్ గారు ఆల్రెడీ వైసీపీలో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ సీనియర్ నేతలందరూ కూడా వచ్చేసారు అంటే ఇంకా అద్దంకి ఎమ్మెల్యే గొట్టుపాటి రావుకుమార్ వీళ్ళు కూడా క్యూ లైన్లో ఉన్నారు త్వరలో వస్తారనే ప్రచారం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చతికిల్ పడిపోయినట్టేనా ఈయన రాకతో అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఆయన సిద్ధరామరావు గారు వైసీపీలో చేరారో సీనియర్ నేత కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన నేతల్లాగా కామ్గా ఊరుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముందు అప్పుడే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారంటే ఆయన పార్టీ నుంచి ఒక కీలక పదవి కూడా అడిగినట్లు ఇప్పుడు ఒక ఒక సమాచారం అంతుంది అయితే దానికి సంబంధించి పార్టీ హైకమాండ్ ఎంతవరకు స్పందించింది ఆయనకు పదవి ఇవ్వడానికి అనే దాని మీద క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం రాజకీయ వార్తల్లో ఈ అంశం అయితే చక్కెరలు కొడుతుంది ఆయన పార్టీలో చేరారో లేదో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే జిల్లాకు సంబంధించి ఒక సీనియర్ పదవి అయితే ఆయన కోరినట్లు తెలుస్తోంది ఆ పదవి ఇచ్చేందుకు కూడా పార్టీ హైకమాండ్ సిద్ధంగా ఉంది అనేది ఒక ప్రచారం ఎందుకంటే సీనియర్ నేత కాబట్టి ఆయనకు ఒక పదవి ఇవ్వడం ద్వారా మిగిలిన వాళ్ళను కూడా ఆకర్షించేందుకు ప్రకాశం జిల్లాలో వైసీపీ మరింత బలోపేతం అయ్యేందుకు ఆయన మరింత కృషి చేసే అవకాశం ఉంటుంది అనేదే ఇప్పుడు వైసీపీ కూడా ప్రాథమికంగా నిర్ధారించుకుంటుందంట అది జరిగితే పార్టీకి ఇంకా వలసలు పెరిగే అవకాశం ఉంటుంది పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవులు కూడా కట్టబెడుతున్నారని తెలిస్తే పార్టీ వైపు చూసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనేది కూడా ఒక వెర్షన్ చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి